హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబీ ఎడిట్స్. నేను మీ బాబీ. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి ఇంట్రోని ఏ విధంగా ఎడిట్ చేసుకుంటామో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ నేమ్తో బటర్ఫ్లై పార్టికల్స్ని యూస్ చేసుకొని ఒక మంచి ఇంట్రోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నేను యూస్ చేసిన ప్రతి ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. మీకు ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా ఎడిటింగ్ చేయాలంటే మీ ఫోన్లో కైన్మాస్టర్ అండ్ పిక్సెల్ ల్యాబ్ రెండు యాప్స్ కావాలి. వాటి న్యూ వెర్షన్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే డెమో చూద్దాం. డెమో చూసిన తర్వాత ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రోను అయితే చూశారు కదా, ఈ ఇంట్రో అయితే చాలా బాగుంటుంది. సో మీరు కూడా చాలా ఈజీగా ఈ విధంగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎడిటింగ్ చేసే ముందు ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, చిన్న కామెంట్ ఏదైనా సూపర్ అన్న నైస్నో పెట్టండి, అది నాకు మంచి ఎంకరేజ్మెంట్ని అయితే ఇస్తుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో అయితే అడగండి, నేను వాటికి రిప్లై అయితే ఇస్తాను. ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు అక్కడ ఫాలో అయ్యి మెసేజ్ అయితే చేయండి, నేను వాటికి రిప్లై అయితే ఇస్తాను. సో నేను కైన్మాస్టర్ ఎడిటింగ్తో పాటు అలైట్ మోషన్ ఎడిటింగ్, పిక్సార్ట్ ప్రో ఎడిటింగ్, పిక్సెల్ ల్యాబ్ ఎడిటింగ్, స్నాప్సీడ్ ఎడిటింగ్ కూడా చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ స్మాల్ రిక్వెస్ట్. సో ఇప్పుడైతే మనం ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ అయితే మీ ఫోన్లో ఉన్న పిక్సెల్ ల్యాబ్ యాప్ని అయితే ఓపెన్ చేసేసుకోండి. సో ఫస్ట్ పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసేయండి. ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ క్యాన్సిల్ మీద క్లిక్ చేసేయండి. ఫస్ట్ ఇక్కడ న్యూ టెక్స్ట్ అని ఉంటుంది కదా, కింద దాంట్లో న్యూ టెక్స్ట్ తీసుకోండి. లాస్ట్ బ్లాక్ కలర్ టెక్స్ట్ ఉందిగా, దాన్ని తీసుకొని త్రీ డాట్స్ మీద క్లిక్ చేసేసి ఇమేజ్ సైజ్ మీద క్లిక్ చేసేయండి. కస్టమ్ మీద క్లిక్ చేసేయండి. యూట్యూబ్ తమ్ముల సెలెక్ట్ చేసుకోండి. 1280x720 ఓకే మీద క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు న్యూ టెక్స్ట్ మీద క్లిక్ చేసేసి డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీ నేమ్ ఇచ్చేసేయండి. నేను ఎగ్జాంపుల్గా బాబీ ఎడిట్స్ అయితే ఇస్తున్నాను. సో మీరైతే మీ నేమ్ ఇచ్చేసేయండి, మీ ఛానల్ నేమ్ కానీ మీ ఇంట్రోస్ నేమ్ కానీ ఏది కావాలంటే అది ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసేయండి. ఈ విధంగా ఇచ్చేసి ఓకే మీద క్లిక్ చేసేయండి. ఓకే మీద క్లిక్ చేసి పర్ఫెక్ట్గా మిడిల్లో పెట్టుకోండి. పర్ఫెక్ట్గా మిడిల్లో పెట్టుకొని దీనికి ఒక మంచి ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కిందకు వచ్చేసేయండి. కిందకు వస్తే ఫాంట్ అని ఉంటుంది. సో ఫాంట్ చాలా సెలెక్ట్ చేసేసుకోండి. ఒక మంచి ఫాంట్, మీకు నచ్చిన ఫాంట్ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా ఒక ఫాంట్ అయితే మీకు తీసుకొని చూపిస్తాను. సో ఈ ఫాంట్ తీసుకుంటున్నాను నేను. తీసుకొని ఓకే మీద క్లిక్ చేసేయండి. ఈ విధంగా అయితే తీసుకోండి. దీనికి ఒక కలర్ అయితే ప్రొవైడ్ చేసేయండి. సో మనం పింక్ కలర్ బటర్ఫ్లై పార్టికల్స్ తీసుకుంటున్నాం కాబట్టి నేను పింక్ కలర్ అయితే తీసుకుంటున్నాను. సో కలర్ మీద సెలెక్ట్ చేసేయండి. పింక్ కలర్ తీసేసుకొని రైట్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ విధంగా తీసుకునే దీని కింద కూడా ఒక నేమ్ ఉండేటట్లు తీసుకోండి. టెక్స్ట్ క్లిక్ చేసేయండి. న్యూ టెక్స్ట్ మీద క్లిక్ చేసి డబల్ క్లిక్ చేసేయండి. డబల్ క్లిక్ చేసేసి నేనైతే యూట్యూబ్ ఎడిటింగ్ అని పెడుతున్నాను లేదా కైన్మాస్టర్ ఎడిటింగ్ అని పెడుతున్నాను, చూసుకోండి. మీకు నచ్చింది అయితే మీరు తీసేసుకోవచ్చు. ఈ విధంగా కైన్మాస్టర్ అని తీసుకొని ఎడిటింగ్ మీద క్లిక్, ఎడిటింగ్ అని కూడా రాసుకోండి. కైన్మాస్టర్ ఎడిటింగ్ అని తీసుకొని డన్ మీద క్లిక్ చేసేయండి. ఓకే మీద క్లిక్ చేయండి. నేను ఎగ్జాంపుల్గా మాత్రమే తీసుకుంటున్నాను ఈ నేమ్స్, మీకు నచ్చిన నేమ్స్ అయితే తీసుకోవచ్చు. సో ఈ విధంగా తీసేసుకొని ఏం చేస్తారంటే కింద ట్రాన్స్ఫర్ ఉంటుంది కదా, ట్రాన్స్పరెంట్ ఫోర్త్ ఆప్షన్, దాని మీద క్లిక్ చేసేసి ట్రాన్స్పరెంట్లోకి వెళ్ళిపోండి. ఈ విధంగా ట్రాన్స్పరెంట్ తీసేసుకోండి. ఇప్పుడు ఇమేజ్ని సేవ్ చేసుకోండి. సేవ్ ఏజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. ఇప్పుడు కస్టమ్ మీద క్లిక్ చేసేయండి. దీన్ని అల్ట్రాలో పెట్టుకోండి, హై క్వాలిటీలో పెట్టేసుకొని సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేసేయండి. సో ఈ ఇమేజ్ అయిపోతే ఫస్ట్ అయితే సేవ్ అయిపోతుంది. హోమ్ కొట్టేసేయండి. హోమ్ కొట్టేసి మీ ఫోన్లో ఉన్న కైన్మాస్టర్ యాప్ని అయితే క్లిక్ చేసేయండి. కైన్మాస్టర్ మీద క్లిక్ చేసేయండి. ప్లస్ మీద ట్యాప్ చేసి 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని దాన్ని ఒక 20 సెకండ్స్ లేదా ఒక 17 సెకండ్స్ తీసుకోండి ఎగ్జాంపుల్గా. సో ఒక 17 సెకండ్స్ తీసేసుకొని రైట్ మార్క్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ పిక్సెల్ ల్యాబ్లో తీసుకున్న ఆ నేమ్ని అయితే తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి దాన్ని అయితే తీసేసుకొని పెద్దగా చేసుకోండి. ఈ విధంగా పెద్దగా చేసుకొని ఈ నేమ్ను కూడా 17 సెకండ్స్ ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత బ్లాక్ కలర్ ఒక పిఎన్జీని ఇచ్చాను. సో ఫస్ట్ ఆ పిఎన్జీని తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి ఆ గ్రాడియంట్ పిఎన్జీని తీసుకొని ఫస్ట్ దాన్ని పెద్ద చేసుకోండి. పెద్ద చేసుకొని ఒకసారి మొత్తం కనిపించకుండా ఉండేలాంత పెద్ద చేసుకోండి. మన టెక్స్ట్ ఏం కనిపించకూడదు. ఒకసారి ఈ కార్నర్ నుంచి ఈ విధంగా చూసుకోండి ఒకసారి. సో పర్ఫెక్ట్గా అయితే వస్తుంది కదా. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే స్టార్టింగ్కి తీసుకొచ్చేయండి. ఆ బ్లాక్ కలర్ దాన్ని స్టార్టింగ్ తీసుకొచ్చేసి ఈ బ్లాక్ పిఎన్జీని ఒక 7 సెకండ్ ఎక్స్టెండ్ చేసుకోండి. 7 సెకండ్స్ ఎక్స్టెండ్ చేసుకొని ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేసేయండి. యానిమేషన్ కీ మీద క్లిక్ చేసేయండి. యానిమేషన్ క్లీ మీద క్లిక్ చేసేసి ఈ చివరికి వచ్చేసేయండి. ఈ చివరికి వచ్చేసి ఆ బ్లాక్ కలర్ పిఎన్జీని పట్టుకొని ఆ టెక్స్ట్ని కొంచెం కొంచెం పక్కకు జరుపుకుంటారండి. ఈ విధంగా
పర్ఫెక్ట్గా స్లోగా జరుపుకుంటారండి. సో ఈ విధంగా జరుపుకుంటా వచ్చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు దాన్ని ఒకసారి ప్లే చేసి చూసుకోండి, ఏ విధంగా వస్తుందో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ యానిమేషన్ కీని యూజ్ చేసుకుంటా మూవ్ అయితే చేసుకుంటున్నాం మనం. సో ఈ విధంగా మూవ్ చేసుకున్న తర్వాత ఒక 10 సెకండ్స్ వరకు రాండి. ఒక 10 సెకండ్స్ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ బ్లాక్ కలర్ పిఎన్జీని తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి ఆ బ్లాక్ కలర్ పిఎన్జీని తీసుకొని మళ్ళీ పెద్దగా చేసేయండి. పెద్దగా చేసేసి ఈసారి టాప్లో పెట్టుకోండి. టాప్లో ఈ విధంగా పెట్టుకొని దీన్ని కూడా ఒక 6 or 7 సెకండ్స్ అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకొని ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చేసి దాని మీద క్లిక్ చేసేయండి. మళ్ళీ యానిమేషన్ కీ మీద క్లిక్ చేసేసి ఇటు వచ్చేసేయండి. యానిమేషన్ కీ మీద క్లిక్ చేసి మళ్ళీ దాన్ని ఈ విధంగా ఇటు జరుపుకుంటూ రండి. ఈ టెక్స్ట్ని మొత్తం క్లోజ్ చేయాలా, ఇందాక ఓపెన్ చేసాం కదా, ఇప్పుడు క్లోజ్ చేస్తున్నా. సో ఒకసారి దీన్ని ప్లే చేసి చూసుకోండి. ఇదేమో ఓపెన్ చేస్తూ ఉంటుంది టెక్స్ట్ని, ఈ బ్లాక్ పిఎన్జీ అనేది. ఇంకోసారి మనం పెట్టుకున్న బ్లాక్ పిఎన్జీ ఏమో ఆ టెక్స్ట్ని అనేది క్లోజ్ చేసుకుంటూ వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, ఫస్ట్ మీరు ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసేసి 1080p పెట్టుకోండి. ఫ్రేమ్ రేట్ 30 పెట్టుకొని బిట్రేట్ 4 to 5 మధ్యలో ఉంచుకొని అయితే ఎక్స్పోర్ట్ చేసేసుకోండి. సో ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయితే అవ్వండి, మీకోసం కొత్త కొత్త ఎడిటింగ్స్ అయితే తీసుకువస్తాను. సో ఈ విధంగా వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత బ్యాక్ మీద క్లిక్ చేసేయండి. మళ్ళీ బ్యాక్ మీద క్లిక్ చేసేయండి. ప్లస్ మీద ట్యాప్ చేసి 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. మీడియా మీద క్లిక్ చేసేసి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. దాన్ని ఒక 17 సెకండ్స్ అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఈ విధంగా 17 సెకండ్స్ ఎక్స్టెండ్ చేసుకుని రైట్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళిపోయి మనం ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో ఉంది కదా, దాన్ని తీసుకోండి. దాన్ని కొంచెం పెద్దగా చేసుకోండి. కొంచెం పెద్దగా చేసుకుని బ్లెండింగ్లోకి వెళ్ళిపోండి. సో బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఒకసారి చూడండి ఈ వీడియోని. ఒకసారి ఈ వీడియోని చూసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక ఆల్రెడీ ఒక వీడియో ఇచ్చాను, బటర్ఫ్లై పార్టికల్స్, నా వీడియోని తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి ఆ బటర్ఫ్లై పార్టికల్స్ వీడియో తీసుకోండి. ఫస్ట్ తీసేసుకొని బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో ఈ విధంగా అయితే వస్తుంది కదా. సో ఫస్ట్ కొంచెం బాబి ఎడిట్స్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందో చూసుకోండి, అంటే మీ నేమ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో చూసుకొని ఈ బటర్ఫ్లై పార్టికల్స్ని పెద్దగా చేసి పర్ఫెక్ట్గా అది స్టార్ట్ అయ్యే దగ్గర పెట్టుకోండి. చూసుకోండి 1-2 సార్లు చూసుకోండి. మనకు పర్ఫెక్ట్గా వచ్చిందని అనుకున్నప్పుడు మాత్రమే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. సో కొంచెం పైకి అయితే జరుపుకోండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా లేదు, సో కొంచెం పైకి అయితే జరుపుకొని కొంచెం జూమ్ చేయండి. దాన్ని బటర్ఫ్లై పార్టికల్స్ని కొంచెం జూమ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా అయితే వస్తుంది చూసుకోండి, నేనైతే చేస్తున్నాను. సో కొంచెం జూమ్ చేయండి. జూమ్ చేసి పర్ఫెక్ట్గా ఇక్కడ పెట్టుకోండి. పర్ఫెక్ట్గా ఇక్కడ పెట్టుకోండి. ఒకసారి చూసుకోండి, మళ్ళీ చూసుకోండి. మనం నీట్గా వచ్చేంతవరకు నిదానంగా చేయడం అయితే నేర్చుకోవాలి. సో కొంచెం ఇటు అయితే జరుపుకోండి పర్ఫెక్ట్గా. సో ఈ విధంగా చూసుకోండి ఒకసారి, చాలా నీట్గా అయితే వస్తుంది కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత దీనికి ఒక మంచి ఇంట్రో సాంగ్ అయితే ఇచ్చాను. సో ఆ సాంగ్ని కూడా తీసేసుకోండి. ఆడియో మీద క్లిక్ చేసేయండి. ఫోల్డర్స్లోకి వెళ్ళిపోండి. మీరు ఎక్కడికైతే క్రియేట్ చేసి పెట్టుకున్న ప్లస్ మీద ట్యాప్ చేసినట్లయితే సాంగ్ అక్కడికి ఇంపోర్ట్ అయిపోతుంది. ఎక్స్ట్రా ఉన్న దాన్ని అయితే కత్తెర మీద క్లిక్ చేసేయండి, లేదా ట్రిమ్ టు స్ప్లిట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. ఒకసారి మ్యూజిక్తో అయితే వినండి. చూసారు కదా చాలా నీట్గా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. రెజల్యూషన్ 720 or 1080p మీకు నచ్చిన రేషియోలో పెట్టుకొని ఫ్రేమ్ రేట్ 30 పెట్టుకొని బిట్రేట్ 4 to 5 మధ్యలో ఉంచుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు చాలా ఈజీగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఎడిట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.